మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డు తవ్వి 6 నెలలు గడుస్తున్నా అధికారులు పనులు చేయటం లేదంటూ నాలాలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు పనుల్లో జాప్యం వహిస్తూ కాలనీవాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కార్పొరేటర్ పనుల పర్యవేక్షణకు వచ్చిన సమయంలో ప్రోటోకాల్ పాటించని అధికారులు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కోరారు. ఐదు నిమిషాల నేను ప్రపంచానికి చూపిస్తుండు, 5 నిమిషాల చూపిస్తుంది. అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి, జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక 2-3 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జెడ్సీ గారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాయిలో డీసీ గారికి ఇవ్వడం జరిగింది. ప్రతి సందర్భంలో ఈఈ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి, ప్రతి ఒక్కరికి మా దగ్గర ఉన్న సమస్యల గురించి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక బాక్స్ డ్రైన్ కట్టడానికి 6 నెలల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. సంవత్సరాల తరబడి ఈ ప్రాంతం ఓల్డ్ మిర్జాల్ కూడా అనేది మునిగిపోతుంది నీళ్లతోటి. మేము ఎన్నిసార్లు రిమైండ్ చేస్తున్నాం, ప్రతి సందర్భంలో ఇక్కడ నీళ్లతోటి మునిగిపోతుంది, ప్రజల కోసం పనిచేయండి, మా ఇంట్లో వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అధికారులకు ఎన్నిసార్లు వాళ్లకు చలనం లేదు. కాబట్టి మేము ఇవాళ వచ్చి మీడియా ద్వారా ఇది లోకానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సిన, ఆయనకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దగ్గర ఎక్కడికి పోండి, ఇదే సిచ్యువేషన్, ఇదే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఐదు నిమిషాలలో నేను ప్రపంచానికి చూపిస్తుండు, 5 నిమిషాలలో చూపిస్తాను.